మరి మీరు చూడొచ్చు ఈ రోజు టీడీపీ వాళ్ళు మనుషుల నర రాక్షసుల రాక్షసులు అంటే చూడొచ్చు ఎందుకు రాక్షసులు అంటున్నాం మేము మీరు చూడొచ్చు ఎక్కడ చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్ గా రాజకీయంలో ఎదుర్కోలేక వాళ్ళ కుటుంబ సభ్యులు మరి గతంలో చూస్తే మరి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని దూషించారు దాని తర్వాత నాయకుల్ని దూషించారు ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత మరి 1% కూడా మరి టీడీపీ వాళ్ళలో వాళ్ళ క్యాడర్లో గాని వాళ్ళ నాయకుల్లో గాని వాళ్ళు ఇవ్వలేని వాల్యూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబ సభ్యులకు గాని లేకపోతే అలాగే మరి ఏపీ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు వేరే రాష్ట్రాలన్నీ చూసే విధంగా ఈ రోజు మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మరి ప్రతి చోట చూడొచ్చు జై జైలు పరుగుతున్నారు ప్రతి చోట చూడొచ్చు ప్రతి కుటుంబాన్ని చూడొచ్చు మరి మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మహిళల్ని దూషించే నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది టీడీపీ వాళ్ళు మాత్రమే మరి ఎక్కడ చూసినా కూడా మహిళల్ని దూషిస్తూ గతంలో ఎంత మంది ఇబ్బంది పడ్డారో మహిళలు మరి వాళ్ళ పార్టీలో నుంచే బయటికి వచ్చి మేము ఇబ్బంది పడ్డాము మరి టీడీపీలో మమ్మల్ని ప్రలోభ పెట్టారు మమ్మల్ని ఇబ్బంది పెట్టారని చెప్పడానికి సిగ్గుగా ఉంది జనాలందరూ చీ కొడుతున్నారు టీడీపీ వాళ్ళని ఎందుకంటే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక మరి వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబ సభ్యుల మీద మరి దూషణలు చేస్తూ మార్ఫింగ్ చేస్తూ మరి అవన్నీ మరి సోషల్ మీడియాలో పెడుతూ వాళ్ళు ఏ ఆనందం పొందుతున్నారో తెలియట్లేదు ఎందుకంటే మీరు చూడొచ్చు ఎక్కడైనా కూడా సంక్షేమం అభివృద్ధి చేస్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే దాన్ని ఎదుర్కోలేక ఎందుకంటే ప్రతి కుటుంబంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక అన్నలాగా ఒక మామలాగా ప్రతి ఒక్కళ్ళని వాళ్ళ పిల్లల్ని కూడా ప్రతి ఒక్కళ్ళని చూసుకుంటా వస్తున్నారు మరి మీరు చూడొచ్చు మైనారిటీలోనే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి అక్కడ మీరు చూడొచ్చు తోఫా షాదీ తోఫా అనే దానికి 10th క్లాస్ లిమిటేషన్ పెట్టి మరి వాళ్ళని కూడా చదువుకోవాలని ప్రోత్సహించి ఎవరైనా కూడా అలాంటి ఆలోచించే నాయకుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే టీడీపీ వాళ్ళు మీరు చూడొచ్చు ఏ విషయంలో కూడా మహిళలు మరి పెద్ద స్థాయిలో ఉండకూడదు మహిళలు మాతో సమానంగా ఉండకూడదు అని అనుకునే పార్టీ ఏదైనా ఉందంటే అది టీడీపీ పార్టీ మాత్రమే మరి జగన్మోహన్ రెడ్డి గారు వ్యత్యాస చూడొచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి మరి అలాగే టీడీపీ పార్టీకి ఎక్కడ కూడా మీరు వాల్యూస్ లేకుండా నైతిక విలువలు లేకుండా ఉన్న పార్టీ టీడీపీ పార్టీ మహిళలకి ప్రాధాన్యత ఇచ్చే పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ మరి ఏ నలుమూలల ప్రాంతాలకు వెళ్ళినా కూడా మహిళలకి ఇచ్చే ప్రాధాన్యత ఏ నాయకుడు ఇవ్వలేదు ఈ పార్టీలో ఉన్నంత కంఫర్ట్ జోన్ అంటే ఎవరైనా సమానమే మేము అందరూ మనమందరము ఒకటే మనకి ఉన్న కంఫర్ట్ జోన్ వైఎస్ఆర్సీపీ పార్టీలో నాయకుల దగ్గర నుంచి కార్యకర్తల దగ్గర నుంచి మినిస్టర్లు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక కంఫర్ట్ జోన్ అనేది ఉంది మరి ఆ పార్టీలో ఎక్కడ చూసినా కూడా మరి ఇబ్బందులు ప్రలోభాలు అవే తప్ప ఏవి కనిపించవు మరి టీడీపీ జనసేన వాళ్ళకి ఏమి అంటే ప్రజల ఆదరణ గాని లేకపోతే వాళ్ళ మీద ఏమి కనిపించట్లేదు మరి వాళ్ళ మీద అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న డెవలప్మెంట్ గాని సంక్షేమం గాని దాన్ని ఎదుర్కోలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు నేను ప్రజలతోనే ప్రజల కోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ శాతంగా మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ మీరు చూడొచ్చు చేయుత చేదోడు ఇవన్నీ పథకాలు మహిళల కోసమే ఇళ్ల పట్టాలు మహిళల కోసమే ఎందుకు ఇస్తున్నారు మహిళలకు ఒక ప్రాధాన్యత ఇవ్వాలి 50% ప్రతి దాంట్లో నామినేటెడ్ నాన్ నామినేటెడ్ పదవులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ ప్రాధాన్యత గతంలో చూసుకుంటే మరి మహిళల్ని కించపరిచారు ఏదైనా ఒక్క పొజిషన్ అయినా కూడా మంచి పొజిషన్ గాని ఇవ్వాలని అనుకోలేదు మరి ఈ ఆదరణ గాని ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతున్నాయి కాబట్టే మరి వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబం మీద దూషణలు చేస్తూ మరి వాళ్ళకి మరి వాళ్ళ పార్టీలో కూడా ఆడవాళ్ళు ఉన్నారు ఎంత మంది ఇబ్బంది పడి ఎవరైనా ఒకళ్ళు మాట్లాడుతున్నారా ఎవరో ఒకళ్ళు ఇద్దరు మాట్లాడతారు వాళ్ళకు కూడా మాట్లాడాలంటే ఇబ్బంది పడతారు లేకపోతే మాట్లాడాలంటే సంకోచిస్తారు ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని వ్యక్తిగతంగా గాని ఈ పార్టీ ఎవరిని వ్యక్తిగతంగా దూషించదు మరి గతంలో రోజా గారిని ఎంత ఇబ్బంది పెట్టారు కంటతడి పెట్టారు మరి ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రజలందరూ మరి టీడీపీ వాళ్ళని చీ కొడుతున్నారు అరే ఇలాంటి పార్టీ మాకు కావాల్సింది అరే బాబు మాకు ఇలాంటి పార్టీ ఉంటే మేము సుఖంగా ఉండలేము మేము సంతోషంగా ఉండలేము మా కోసం మా పిల్లల కోసం ఆలోచించే నాయకుడు కావాలి గాని పార్టీ కావాలి గాని రానున్న రోజుల్లో మేము జగన్మోహన్ రెడ్డి గారికే తోడుంటాము మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చూసుకుంటే జగన్ ఆరోగ్య సురక్షలో ఎక్కువ శాతంగా మరి 45 సంవత్సరాలు దాటిన వాళ్లే ఎక్కువ వస్తున్నారు దాంట్లో కూడా ఆడవాళ్లు వృద్ధాప్య వాళ్లే వస్తున్నారు మరి అక్కడే కనిపిస్తుంది ప్రతి ఒక్కళ్ళని కదిలిస్తే మేము జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటాము ఎందుకనంటే మమ్మల్ని అంత చక్కగా చూసుకున్నారు ఈ రాష్ట్రాన్ని అంత చక్కగా చూసుకుంటున్నారని చెప్పే నాయకుడిని మరి ప్రజలు ఆలోచిస్తున్నారు రానున్న రోజుల్లో కూడా ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటాము జగన్ అన్నే మాకు సీఎం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను।